నన్ను కస్టడీకి తీసుకుని విచారించమని మీకెవరు చెప్పారు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది సార్ రెండు రోజుల పాటు మా కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది సార్ ఆర్డర్ కాపీ ఉందా అది మీ లాయర్లు మీకు ఇవ్వలేదా సార్ ఏయ్ అదంతా నీకెందుకయ్యా ఆర్డర్ కాపీ ఉందా ఉంది సార్ ఏయ్ ఇటీవయ్యా ఇదిగోండి సార్ ఆర్డర్ కాపీ ఆ కాపీలో ఏముందో తాపీగా చదువుకుంటాను మీరు కాసేపు ఆగండి సార్ ఏంటయ్యా ఏంటయ్యా మీ గోలా ఆర్డర్ కాపీ మీ చేతికిచ్చి రెండు గంటలైంది సార్ మీరు ఇంకా చదువుతూనే ఉన్నారు మిమ్మల్ని ప్రశ్నించాలి ఏ ఆగవయ్య ఆర్డర్ కాపీ చదువుకోవాలి సార్ సగం రోజు గడిచిపోయింది మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు అడిగితే నేను చెప్పాలా పద్నాలుగేళ్ళు సీఎం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయితే ఏంటి సార్ మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల ప్రజాధనం అప్పనంగా దోచేసిన మిమ్మల్ని అరెస్ట్ చేశాం మీరు సమాధానం చెప్పాల్సిందే ఏ ఆగండయ్యా నేను అడిగే ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పాలి మొదటి రోజంతా ఇలానే గడిపేశాడు ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ ఇక రెండో రోజు సేమ్ టు సేమ్ ఇలానే చేశాడు సాయంత్రం ఐదు ఐదైంది గంట కొట్టేసింది ఇక మీరు నన్ను ఏమీ చేయలేరు రెండు రోజుల కస్టడీ ముగిసిపోయింది పదిహేను రోజుల్లోనే కస్టడీ విచారణ చేయాలనే నిబంధన ఉంది అందుకే తెలివిగా టైం వేస్ట్ చేశాను సార్ మీరెన్ని దొంగ తెలివితేటలు చూపినా తప్పించుకోలేరు సార్ ఏందయ్యా ఎందుకు తప్పించుకోలేను ఎందుకంటే మీరు చెప్పిన తిక్క తిక్క సమాధానాలు మొత్తం ఈ కెమెరాలో రికార్డ్ అయింది సార్ వామో నా లాయర్లను అర్జెంటుగా పిలవండి ఏ ఏంటయ్యా మీరు కోట్లకు కోట్లు ఫీజులు తీసుకుని మీ నోట్లో వేసుకుంటున్నారు రెండు రోజులు టైం వేస్ట్ చేయండి చాలు అన్నారు మీరు చెప్పినట్లే చేశాను ఇప్పుడేమో వీళ్ళు వీడియో రికార్డింగ్ చేశారట సారీ సార్ వీడియో రికార్డింగ్ విషయం మేము కూడా మర్చిపోయాం ఇది రాజమండ్రి సెంట్రల్ జైల్లో దోమల కథ కాదు చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సిఐడి వేసిన పిటిషన్లోని సంచలన విషయాలు అమ్మ చంద్రబాబు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు నొక్కేసి ఏం ప్లాన్ వేశావు డెబ్బై నాలుగేళ్ల వయసులోనే ఇలా ఉన్నావంటే ఇక ఆ వయసులో ఇంకెలా ఉండేవాడువో సర్లే కానీ ముందు ప్రజలు అడుగుతున్న ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పు క్వశ్చన్ నెంబర్ కస్టడీ ఆర్డర్స్ కాపీ చూపే వరకు సహకరించనని మొండి చేసావా లేదా డెబ్బై నాలుగేళ్ల గుండెపై చేయేసి నిజం చెప్పు క్వశ్చన్ నెంబర్ టూ మధ్యాహ్నం రెండు వరకు కావాలనే ఆర్డర్స్ కాపీ చదువుతూ కూర్చున్నావా లేదా డెబ్బై నాలుగేళ్ల గుండెపై చేయేసి నిజం చెప్పు క్వశ్చన్ నెంబర్ త్రీ విచారణాధికారి ప్రశ్నలు వేయకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉన్నావా లేదా డెబ్బై నాలుగేళ్ల గుండెపై చెయ్యేసి నిదని చెప్పు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ప్రజల నుంచి తప్పించుకోవడానికి ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి పొంతనలేని సమాధానాలు చెప్పావా లేదా డెబ్బై నాలుగేళ్ల గుండెపై చెయ్యేసిదని చెప్పు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఒక ప్లాన్ ప్రకారం విచారణకు ఆ రెండు రోజులు సహకరించకుండా కాలయాపన చేసావా లేదా డెబ్బై నాలుగేళ్ల గుండెపై చెయ్యేసి నిధులు చెప్పు క్వశ్చన్ నెంబర్ సిక్స్ పదిహేను రోజుల్లోపే కస్టడీ విచారణ ఉంటుందనే నిబంధనలతో బయట అనుకున్నావా లేదా డెబ్బై నాలుగేళ్ల గుండెపై చేయేసి నిజం చెప్పు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఆ రెండు రోజులు కస్టడీ విచారణను అడ్డుకోగలిగితే తప్పించుకోవచ్చని కన్నింగ్ ప్లాన్ చేసావా లేదా డెబ్బై నాలుగేళ్ల గుండెపై చేయేసినతం చెప్పు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ గతంలో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లపై ప్రశ్నలు వేయకుండా అడ్డంగా మాట్లాడావా లేదా డెబ్బై నాలుగేళ్ల గుండెపై చేయేసి నిజం చెప్పు క్వశ్చన్ నెంబర్ నైన్ రెండు వేల పద్దెనిమిది ఇరవై మధ్య వందల కోట్లు నీ టీడీపీ బ్యాంకు ఖాతాలో జమ విచారణలో తేలిందా లేదా డెబ్బై నాలుగేళ్ల గుండెపై నిజం చెప్పు క్వశ్చన్ నెంబర్ టెన్ సిఐడి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పద్నాలుగేళ్లు సీఎం గా చేశానంటూ బెదిరించావా లేదా డెబ్బై నాలుగేళ్ల గుండెపై చేయేసి నిజం చెప్పు ప్రజలు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ చంద్రబాబు తన డెబ్బై నాలుగేళ్ల గుండెపై చేయేసి సమాధానం చెప్పాల్సిందే